అసలు వీడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? రాయిని ఆడది చేసిన రాముడివా, కాదు కాదు కాదు, గంగను తలపై మోసే శివుడివా. ఏడి నీళ్ళు మోస్తాడా? చిచి, నేను కాదు. రాయిని ఆడది చేసిన తప్పేంటి, ముళ్ళు విడిచి అరిటాకు శిక్షేంటి? తప్పు నీది కాదంటే లేక ఒప్పుతుందా? పక్కలాంటి లేఖలోన ఇంత చిక్కు ఉందా? తప్పు నీది కాదంటే లేక ఒప్పుతుందా? తొక్కలాంటి లేఖలోన అంత చిక్కు ఉందా? పదా పదా వేరే పనేం లేదా? పదా పదా వేరే పని లేదా? ఇరగొమ్మడి రాయండి, లోపలేసి ఇరగొట్టండి. పదా స్టేషన్ మీకు పని చెప్తా. ఏరా, ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని ఎక్కడికి పోయావు? తెప్పించుకో. ఏ, ఈసారి కూడా ఫెయిలా? అమ్మాయిలంత ఈజీగా పడిపోర్రా. వాళ్ళని ఇన్స్పైర్ చేయాలంటే నువ్వు వాళ్ళని ఎంతో ఇంప్రెస్ చేయాలి. టూత్ పేస్ట్ కొన్నంత ఈజీ కాదురా ప్రేమను పొందటం. చా, మాది అల్లమరి. అది సరే గాని బొమ్మలుగులు అంటే పేరెంట్ వాళ్ళు వస్తారు కదూ, ఆ సంగతే మర్చిపోయాను. పేరెంట్ వాళ్ళకి వచ్చేలా మంచి కత్తులుంటారేమో, వాళ్ళు ట్రై చేస్తే పోతాయి. చీ, నీకెప్పుడు అదే గోల. సౌండ్ వస్తుందే, చాలా మంది అమ్మాయిలు వస్తున్నట్టున్నారు. ఏంటే, నీ ఫ్రెండ్స్ అంతా ఈ సైజేనా? పచ్చ కవర్లోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందంట. నీ కళ్ళకి అందరూ అమ్మాయిలాగే కనిపిస్తున్నట్టున్నారు. మరి అదే ప్రేమ అంటే? ప్రేమ దోమ. రామ 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 రామ, అర్థమంటే కాని కాదు ఏం ప్రేమ. Everything, take you to the smile. Love is all it is, love is in mind.
ఈసారి విజయం అందా, విజయలక్ష్మి ఎలా వరిస్తుందో చూడు. కలం స్నేహంలో విజయలక్ష్మి పేరు ఎంచుకుని మరీ రాశా. ఆదివారం సాయంత్రం 5 గంటలకి మిడ్ నైట్ కేఫ్ దగ్గర విజయలక్ష్మి ఖచ్చితంగా కలుస్తా, వస్తా. విజయలక్ష్మి. మీరు శ్రీను? శ్రీనివాస్. ఐ సీ. మీకు లెటర్ రాసింది నేనే. యా కాయ ప్రామిస్ సత్యప్రమాణికంగా భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. తల్లి తోడండి, నాకు ఆ లెటర్ సంబంధం లేదండి. అబ్జెక్షన్ ఇవ్వాలి. సదరు ముద్దాయి కామంతో కన్ను మిన్ను కారకుండా కనిపించిన ప్రతి ఆడపిల్లకి ప్రేమ లేఖ రాస్తున్నాడు. యువరానా, వాడు మా ఎస్ఐ గారి అమ్మాయి కూడా లవ్ లెటర్ రాశాడండి. సీటు కింద సెగ్గడ్డేస్తే బయటికి చెప్పుకోలేని పరిస్థితి అయిపోయిందండి మా ఎస్ఐ గారిది పాపం. ఏమయ్యా, ఇప్పుడు అది అవసరమా? లెటర్లో వాడి పేరుకు బదులు నీ పేరు రాశాననుకో, దూల తీరిపోదు. పైన మీ అమ్మాయి పేరుండి కింద నా పేరుంది అనుకోండి, మరేం పర్లేదండి. ఈ ముద్దాయి గౌరవనీలైనా జడ్జి గారికి లెటర్ రాశాడంటే ఇతను ఒంట్లో ఎన్ని కొవ్వు పదార్థాలు ఉన్నాయో తమరే అర్థం చేసుకోవాలి. యువర్ ఆనర్, వీడు పాపం ఆ యంగ్ విడో కూడా లవ్ లెటర్ రాశాడండి. ఏమంటే నా మాట అసలు ఎవరు వింటారా అండి? నాకు ఈ లెటర్కి అసలు సంబంధం లేదండి. నా పేరు అసలు శ్రీనివాస్ కాదండి. కాయ, ఎవడు కన్ను కొడితే దిమ్మ తిరిగి మైండ్ వైట్ అయిపోద్దో ఆడే కాయ. చూసారా యువరానా, ఇతని పేరులోనే ద్వందార్థం ఉంది. రామ రామ, అపార్థం చేసుకోకండి జడ్జి గారు. నా పేరు కామేష్ అండి, మా ఇంటి పేరు యలమంచిలండి. ఇంటి పేరు ఒంటి పేరు కలిపి కాయ అని చెప్పారా? ఇతని పేరులోనే కాము ఉంది అంటే ఇతను ఎంత కళ్ళు కట్టిన కాముకుడో కోర్టు వారు అర్థం చేసుకోవాలి. లేదేదో మాట్లాడుతున్నారండి, నాకు లీవ్ లెటర్ రాయడం కూడా రాదండి. అందుకే స్కూల్లో అప్పుడప్పుడు సస్పెండ్ అయ్యానండి. ఇంకా నా బతుకు లవ్ లెటర్ కూడా రండి. కానీ అమ్మాయిల దగ్గర బిల్డప్ కోసం అండి లవ్ లెటర్ అని చెప్పి అప్పుడప్పుడు తెల్ల కాగితం ఇస్తుంటారండి. దాంట్లో ఒక్క చుక్క కూడా ఇవ్వండి అమ్మగారు, అమ్మతో తల్లితో. ఇలాంటి వాళ్ళు యూత్ ఆదర్శంగా తీసుకుంటే సర్వనాశనం అయిపోతారు. కనుక సదరు ముద్దాన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు. ఉరిశిక్ష లేదా అంతకంటే పెద్ద శిక్ష ఇంకేదైనా ఉంటే వేసేయండి. పెన్నుంది కదా అని ప్రేమ రేఖలు రాసేసి, పెన్నుంది కదా అని ప్రాణాలు తీసేస్తే ఈ ప్రజాస్వామ్యం ఎందుకు? అందుకేనా, అందుకేనా గాంధీ గారు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది? వేసేయండి, వేసేయండి. నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, నా తరఫున మాట్లాడాలి. నాకు తెలియదు, ఏదో మాట్లాడబోతే జూనియర్ లాయర్ వీక్ అనుకుంటారు. వేసేయండి. ఇంకా వాళ్ళతో వాదనలు ఏంటి యువరానంద్? వేయండి శిక్ష, లేదంటే రేపు మీ కూతురు కూడా వారు లవ్ లెటర్ రాస్తారు. కామంతో కన్ను మిన్ను కానకుండా కనిపించిన ప్రతి మహిళకి ప్రేమ లేఖ రాస్తున్నట్టు తగిన సాక్ష్యాధారాలు ఉండడంతో సదరు ముద్దాయి శ్రీనివాస్ అలియాస్ కాయా
కామేష్ ఎలమంచులకి శిరోముండనము చేయించాల్సిందిగాను, అతని చేత ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టు మెట్లు తుడిపించాల్సిందిగాను ఆదేశించడమైనది.